గురించి ఒక మాట పిచ్ చేస్తాం. అమ్మ కడుపులో మనం బిడ్డగా ఉన్నప్పుడు అమ్మకు బయలాజికల్ చేంజ్ అవుతుంది, ఒక కెమికల్ చేంజ్ అవుతుంది బాడీలో. అమ్మ వాంటింగ్ చేసుకోండి, అందరూ అంటారు అయ్యా పిల్ల తల్లి రా పాప మూడు నెలలు రెండు నెలల గర్భవతి అని కక్కేస్తుందా అని జాగ్రత్త చూసుకుంటారు. అమ్మ వాంతులు అందుకోసం చేసుకోవట్లా, తిన్నది ఎక్కువై అలా చేసుకోవాలా? ఎందుకు అమ్మ చేసుకుందంటే వేవిళ్ళ వంకతో తను తిన్న అన్నం వెలికి వెడలించి వెడలించి మనముండే కోసమై చోటుంచే మన తల్లి. పాదాలకు నేను తిన్న మెతుకు ఉత్తరపోతే ఏమని కట్టింది తప్ప ఆమె తిన్నది ఎక్కువే కట్టిల్ల వంకతో తను తిన్న అన్నము వెలికి వెడలించి వెడలించి మనముండే కోసమై చోటుంచే మన తల్లి. మా అమ్మ నేను గుర్తు చేసుకుంటే మిమ్మల్ని కన్నా తల్లికి కూడా నేను నమస్కారం చేయడం కోసం నేను మా అమ్మను గుర్తు చేసుకున్నానని మీరు భావించాలని కోరుకుంటున్నాను. నేను టీచర్గా పనిచేస్తున్న కాలంలో సినిమా రంగానికన్నా రాకన్నా ముందు నేను రాసుకున్నటువంటి పాట మీకు వినిపిస్తాను. నేను టీచర్గా సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఒక బిడ్డ పెళ్ళి అవుతుంటే అప్పటిదాకా ఆనందంగా ఉంది, నేను అక్కడ పాల్గొన్నాను. ఆ బిడ్డను అప్పగించేటప్పటికీ అప్పటిదాకా ఒకరికొకరు భయాశకాలు ఆడుతున్నటువంటి విఎంపి వాళ్ళందరూ కూడా గుండె బదిలేటట్టు ఏడుస్తూ ఉన్నారు. అప్పగింత చేసేటప్పుడు అది దాదాపు అప్పగింతల కార్యక్రమం సిద్ధమ్మ వారిని చేయండి కాబట్టి అందరికీ అన్ని ప్రాంతాల వాళ్ళకి తెలిసే విషయం తల్లిదండ్రులు ఏడ్చేస్తారు. సరిగ్గా ఆ పెళ్లి చూసుకుని నేను మళ్ళీ ఇంటికి వస్తున్నాను. వస్తుంటే నిన్ననే వరి కోసారు, వరి కోసి మోపులు కట్టి పక్కన పెట్టారు. వరి మడి కూడా తగిలిపోయి ఉంది, నెరలు వాసు పగుళ్ళు పెట్టి ఉంది. నాకు అనిపించింది ఇప్పటిదాకా నా గుండెల మీద మోసుకున్న బిడ్డను కోసి పక్కన పెట్టిన బండి మీద ఎత్తుకుపోతున్నందుకు ఈ నేలమ్మ కూడా గుండె బగిలి ఏడుస్తుందేమో వరి పంట చూసి అనిపించింది. అక్కడ పుట్టింది పాట. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ నేలమ్మ నీలమ్మ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ నీలమ్మ నీలమ్మ. సాలేటి వానకి తుళ్ళింత, సాలేటి వాన అంటే వర్షం పడగానే నాగలు పెడితే ఆ కరు దిగేంత తరిసినట్టుగా వాన పడతాను సాలేటి వాన అంట. సాలేటి వాన చెత్తుళ్ళింత ఇంకా సాధు సాధుకు నువ్వు బాలెంత, సాలేటి వాన చెత్తుళ్ళింత ఇంకా సాధు సాధుకు నువ్వు బాలెంత. గాలినే ఉయ్యాలగా నీళ్ళనే చనువాలుగా పక్కల దొక్కల రెక్కల నువ్వు సక్కంగా మోసేవు మొక్కల. పర్వం వచ్చి చేరు వంగే పైరు కాపు నేను పొంగే పంట బిడ్డలు రైతు బండికే తినక పగిలిపోతుందమ్మ నీ కళ్ళ కడుపిక నేలమ్మ. తల్లి నువ్వు నవ్వితే మాగాని, తల్లి నువ్వు నవ్వితే మాగాని ఏదో తలుపు తీసావంటే సింగరేణి. అమ్మ కడుపు లోపలికి వెళ్తే సింగరేణి బొగ్గుకారుకుంటారు. తల్లి నువ్వు నవ్వితే మాగాని ఏదో తలుపు తీసావంటే సింగరేణి. తలుపునే తల్లి తీసినా మనసునే తల్లి చేసినా పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు, పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు. ఏ రోజుగా రోజు తీరి నువ్వెళ్ళ ఆయుష్ కోరి కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గు.
చేశారు నా బిడ్డ క్షేమంగా పుట్టాలని. గణికారికులు లోపల పనిచేస్తున్నారు, వీళ్ళు బుద్ధున పోయి సాయంత్రం కావాలి, ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు, వీళ్ళు క్షేమంగా ఉండాలని. నేలమ్మ కడుపులో తిరిగేటి కొడుకులకైలు తిరుగుతున్నారేమో సూర్యుని కుడి చుట్టూ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ నేలమ్మ తైరాలు పూసింది నైలు నది, నీకు తలస్నానమైంది గంగా నది. గంగా నది మన కొంచెం పక్షపాతం కాబట్టి నైలు కదా, ఉదయం కుటుంబం పూసింది. తైరాలు పూసింది నైలు నది, నీకు తలస్నానమైంది గంగా నది. గంధమే పూసింద హో పొందుగా హోయాంగు హో ఖండాలలో రంగు రంగు పూలు గండు కోయిలలు నైటింగేళ్ళు కొలువైన రెండి కొండ నీ జారి గుండెల చెంద. ఇన్ని ఉన్న మనిషి కన్నీళ్ళు రక్తాలు కన్నుల గనలేక కంపించిపోతావే నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. మా తల్లిని మట్టి బంగారం అది మానవాళి నుదుట సింధూరం. అమ్మని అనురాగము కమ్మని సమభాగము గొప్పలు తప్పులు చూడక నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక. గొప్పలు తప్పులు చూడక నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక. జన్మించిన రాజులై పేరొందిన నీరు పేదలై జన్మించిన రాజులై పేరొందిన నీరు పేదలై నీ వంటిపై సుతుల చిదులు కాచుకున్న నీ వంటి తల్లి దేవుళ్ళకే లేదు నేలమ్మ. ఇద్దరు చచ్చిపోతే గుండెల మీద కాల్చుకునే తల్లి, కడుపులో పెట్టుకుని దాచుకునే తల్లి మనిషికి మాత్రమే ఉంది. కిందన కింపురుష గంధర్వ వాళ్ళెవ్వరికీ లేదు, మనిషికి మాత్రమే ఉంది. కాబట్టి నీ తరపున నా తరపున నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. థ్యాంక్ యూ. చాలామంది పిల్లలు అనుకుంటున్నారు సుధారశక్తేజ సినిమా డైరెక్టర్గా పిలిపిస్తే మా వెంకట ఉన్నారు కదా, మా అందరి ఉన్నారు కదా, ఇవన్నీ పిలిచారు ఆయన అని. అయితే ముందు అది రాసిన తర్వాత ఇవి రాశాను, సినిమా రాశాను కాబట్టి ఆ వరుసలో మీకు నేను వస్తున్నాను. అట్లాగే ఒకసారి మా జీవితం ఎక్కువ భాగం నాదైనా ఆంధ్రస్థితిగా వెంకటమ్మదైనా వెళ్ళైనా మా జీవితాలు పల్లెటూళ్ళలోనే సింహభాగం గడిచింది. అది మా అదృష్టం కూడా. మా వేర్లు, మా తల్లి వేర్లు మేము ఇవాళ హ్యూస్టన్ ఆర్య సమాజ వేదిక మీద ఇవాళ మా శిరస్సు మా యొక్క విగ్రహం ఉన్న మా వేర్లు మాత్రం మా పల్లెటూరు యొక్క తల్లి వేర్లు అక్కడ మాత్రమే ఉన్నాయని కూడా మీకు నేను చెప్తాను. అప్పుడు రైతులు సూర్యుడు ఉదయించకన్నా ముందే వెళ్ళి ఒకసారి నీళ్లు పెడుతూ ఉంటే నేను చూశాను ఆకుపచ్చని పొలం అలా ఎకరాల ఎకరాలుగా విస్తరించుకుని ఉంటే ఆ మధ్యలో అతను వచ్చి నీళ్లు పోస్తున్నారు. అప్పుడు ఆ నీళ్లు కడుతున్న రైతులు చూసినప్పుడు నాకు అనిపించింది, రైతులు చూసినప్పుడు నాకు ఆ ఆకుపచ్చ దనాలు చూసి ఈ రైతు భలే ఉన్నాడే, ఆకుపచ్చ చందమామలాగా ఉన్నాడు అనిపించింది రైతులు చూస్తే. అప్పుడు నాకు నాకే రైతుని ఆకుపచ్చ చందమామ అంటే చాలా బాగుంటుంది కదా అనిపించింది. ఎప్పుడైతే నేను రైతును ఆకుపచ్చ చందమామ అనుకున్నానో ఆకాశంలో ఉన్న చందమామ గుర్తుకొచ్చి అతను జ్ఞాపకం చెదిరికొచ్చాడు. నేను చంద్రబాబు మరి అని చంద్రబాబు గురించి మేము చాలా రాస్తాం మళ్ళీ నారాయణ రెడ్డి గారి నుంచి నా దాకా ఎంత చందమామ చల్లగా మత్తు నందు చల్లగా ఎంత